టెక్నాలజీ ఏ భయ్యా మరి ఇంత ముందుకు వెళ్ళిపోతుంది? మన ఇండియాతో పోల్చుకుంటే ఫారిన్ కంట్రీస్లో చైనా, జపాన్, అమెరికా లాంటి డెవలప్డ్ కంట్రీస్లో అసలు ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ లేదంటే అక్కడ ఉన్న టెక్నాలజీ కానీ మనం ఇప్పుడు దాకా మన కల్లో కూడా ఎరగం అలాంటి టెక్నాలజీ ఉంది. ఈరోజు మన వీడియోలో మనం ఒక మాట్లాడుకున్న టాపిక్ వచ్చేసి వర్చువల్ రియాలిటీ. చాలా సంవత్సరాలుగా మన మన అడాప్ట్ చేసుకున్న కల్చర్ వర్చువల్ రియాలిటీ. గేమ్స్ ఉన్నాయి, వర్చువల్ రియాలిటీ వీడియోస్ ఉన్నాయి. మనం ఏ ప్లే స్టోర్కి వెళ్ళినా, ప్లే జోన్కి వెళ్ళినా అక్కడ వర్చువల్ రియాలిటీ చిన్న చిన్న హెడ్సెట్స్ ఉంటాయి. సో అది చాలా మంది చాలా విధాలుగా ఎక్స్పీరియన్స్ చేశారు వర్చువల్ రియాలిటీ హెడ్సెట్స్. కానీ ఈరోజు మనం మాట్లాడుకునే వర్చువల్ రియాలిటీ హెడ్సెట్ అని చెప్పొచ్చు, కానీ అది యాజ్ యూజువల్ అది కాదనమాట, ఇంకా అడ్వాన్స్డ్ అప్డేటెడ్ అనమాట. అలాంటివి ఆల్రెడీ మనకి మార్కెట్లో వచ్చాయి, మెటాకి సంబంధించింది, బ్రాండ్కి సంబంధించింది. కానీ ఈరోజు మనం మాట్లాడుకునేది మాత్రం ఎంతో పాపులర్ అయిన యాపిల్ కంపెనీ లాంచ్ చేసిన విజన్ ప్రో గురించి మాట్లాడుకుందాం, హెడ్సెట్ గురించి మాట్లాడుకుందాం. సో నా పేరు షరీఫ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంవిఎం బ్లాగ్. సో ఈ యాపిల్ విజన్ ప్రో అనేది ఒక వర్చువల్ రియాలిటీ హెడ్సెట్ లాగా ఉంటుంది. సో ఇది జస్ట్ మనం మన కంటికి మనం వర్చువల్ రియాలిటీ హెడ్సెట్ ఎలా ఉండిద్దో అలా మనం దీన్ని ఇచ్చేస్తే అద్భుతాలు చేస్తుంది. ఎలాంటి అద్భుతాలు అంటే మీరు నిజంగా నమ్మలేరు అనమాట, అలాంటి అద్భుతాలని ఈ వర్చువల్ రియాలిటీ విజన్ ప్రో, యాపిల్ విజన్ ప్రో ఏదైతే ఉందో అలాంటి అద్భుతాలని చేస్తుంది. అది ఏందనేది మనం ఈ వీడియోలో కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ వర్చువల్ రియాలిటీ హెడ్సెట్ మనకి యాజ్ యూజువల్ వర్చువల్ రియాలిటీ హెడ్సెట్ లాగే ఉంటుంది, విఆర్ హెడ్సెట్ లాగా. అండ్ దీంట్లో మెయిన్గా మనకు ఒక బ్యాటరీ ప్యాక్ వస్తుంది. దీని బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి ఆల్మోస్ట్ 2 to 2.5 అవర్స్ మాత్రమే వస్తుంది. సో అది మనం వర్చువల్ విఆర్ హెడ్సెట్ ఏదైతే యాపిల్ విజన్ ప్రో ఉందో దానికి కనెక్ట్ చేసుకొని మనం నడిచేటప్పుడు కూడా అనుకూలంగా బ్యాటరీ వైర్తో వస్తుంది. అది మన పాకెట్లో పెట్టుకుని ఈజీగా మనం యాక్సెస్ చేయొచ్చు, ఎక్కడికైనా వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు, ఇది చేయొచ్చు. మీరు చెప్పొచ్చు ఈ విఆర్ హెడ్సెట్లో అంతా ఇదే ఉంది, యాపిల్ దాంట్లో మీరు అద్భుతాలు చేస్తుంది అంటున్నారు. మామూలు హెడ్సెట్లో అయితే మన ఫోన్ని ఆ హెడ్సెట్ లోపల పెట్టి విఆర్ ఎక్స్పీరియన్స్ చేస్తాం, కానీ ఇక్కడ అలా కాదు. మనం చాలా ఫ్యాంటసీ మూవీస్ చూస్తాం, స్కైఫై మూవీస్ చూస్తాం. ఈ మూవీస్లో మీరు చూసారా మనకి హీరో కానీ విలన్ కానీ వచ్చి ఇలా టచ్ అయ్యి కానీ గాల్లో స్క్రీన్ వచ్చేసింది, వాళ్ళ చేత్తోనే ఇలా 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 పాయింట్ చేస్తూ ఉంటారు, ఇలా సైడ్ కంటే స్క్రీన్ జరుగుతుంటుంది. ఇది రియాలిటీగా ఇప్పుడు మనం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం ఈ యాపిల్ విజన్ ప్రోతో. కానీ యాజ్ యూజువల్ 100% అని చెప్పలేము, కానీ పార్షియల్లీ ఒక 70-80% దాకా సేమ్ ఎక్స్పీరియన్స్ అనేది అది మనం ప్రొవైడ్ చేయబోతుంది. అదేం లేదు బ్రే, సింపుల్గా విఆర్ హెడ్సెట్ని, విజన్ ప్రోని మనం వేసుకున్న తర్వాత ఒక్క బటన్ క్లిక్ చేయగానే మన కళ్ళ ముందు ఒక వర్చువల్ రియాలిటీ ప్రపంచం అనేది వస్తుంది. సో ఈ హెడ్సెట్లో ఓవరాల్గా 12 కెమెరాస్ దాకా ఉన్నాయి, వేరే వేరే డిఫరెంట్ యాంగిల్స్లో. మొత్తం మన లైవ్ ఏదైతే ఉందో మన కళ్ళు ఎక్కడ దగ్గర చూడగలుగుతున్న లైవ్ మొత్తం అది రియల్ టైం క్యాప్చర్ చేసి మనకి ఈ విజన్ ప్రోలో మనకి స్క్రీన్ డిస్ప్లే అవుతుంది. సేమ్ లైవ్ బయట ఎలా ఉందో సేమ్ అదే, కానీ మనం గ్లాస్ లాగా గ్లాస్ పెట్టుకుని డైరెక్ట్గా చూడలేము, కానీ ఆ కెమెరాస్తో మొత్తం క్యాప్చర్ చేసి సేమ్ విజన్ని మనకి అది మన విజన్ ప్రో మనకు చూపించింది అనమాట. సో మనం ఇలా ఎటు తిరిగినా ఇలా తిరిగినా ఇలా తిరిగినా సేమ్ ఏదైతే మనం బయట రియాలిటీ ఉందో అది సేమ్ వీడియోతో క్యాప్చర్ చేసి కెమెరాతో మనకి డిస్ప్లే చేస్తుంది. అండ్ దీంట్లో అద్భుతం ఏంటంటే యాపిల్కి సంబంధించిన యాప్స్ అన్నీ మనకి అలా గాల్లో కనబడతాయి అనమాట. సో మనం దాన్ని యాక్సెస్ చేయడానికి మనకి ఎటువంటి డివైస్ కానీ మౌస్ కానీ ఏం అవసరం లేదు, కొన్ని శాంపుల్ మాన్యువల్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో మన చేత్తోనే ఇలా 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 జస్ట్ యాప్ ఓపెన్ చేయాలంటే జస్ట్ ఇలా గాల్లో పించేయాలి, కానీ మనకి విఆర్లో మాత్రం మనకి యాప్స్ కనబడుతూ ఉంటాయి. సో ఇలా ఇలా అంటే మనకి యాప్ ఓపెన్ అవుతుంది, ఫొటోస్ చూడొచ్చు, వీడియోస్ చూడొచ్చు, లైవ్ టెలికాస్ట్లు చూడొచ్చు. అండ్ మీకు కావాల్సింది, ఇప్పుడు మనం ఫోన్ ఉన్నాం, ఫోన్లో ఒకసారి ఒకటే చూడగలం, ల్యాప్టాప్లో ఒకసారి ఒకటే యాక్సెస్ చేయగలం, మల్టిపుల్ చేయడం కొంచెం కష్టమైంది. కానీ ఇక్కడ మాత్రం మనకు కావాల్సిన ట్యాబ్స్ ఓపెన్ చేసుకొని మనం ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు, జస్ట్ విత్ డ్రాగ్, ఇలా డ్రాగ్ చేస్తే మనకు వచ్చేసింది. కావాలంటే సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిస్ప్లే వచ్చింది ట్యాబ్, ఫొటోస్ చూస్తున్నాం, అట్ ద సేమ్ టైం మనకి వేరే వీడియో ప్లే చేసుకోవాలి, వీడియో ఆప్షన్ ఓపెన్ చేసి ఇలా జస్ట్ ఇలా డ్రాగ్ చేస్తే మనకి ఇక్కడ వచ్చేసింది. ఇవన్నీ వర్చువల్ రియాలిటీ వరల్డ్లో జరుగుతాయి, కానీ రియల్ వరల్డ్లో ఉండవు. కానీ మనకు విజన్ ప్రో వేసుకుంటే మాత్రం ఇవి మొత్తం కనబడతాయి అనమాట. అండ్ ఇదే కాకుండా మన ఐఫోన్కి కానీ మన మ్యాక్బుక్ని కానీ ఈ విజన్ ప్రోని మనం కనెక్ట్ చేసుకుంటే ఆ స్క్రీన్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది, ఆ స్క్రీన్తో మన ఆఫీస్ వర్క్ కూడా చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మనకి గాల్లోనే వర్చువల్ డిస్ప్లే వస్తుంది, మనం దాంట్లో టైప్ చేసుకోవచ్చు. నార్మల్ టైపింగ్ అయితే కొంచెం కష్టం, కానీ సింగిల్ హ్యాండ్తో మాత్రం, ఫింగర్తో మాత్రం ఒక్క ఓ టైప్ చేసుకుంటే అది మొత్తం యాక్సెస్ అవుతుంది. సో మనం ఏదైతే వర్క్ ఉందో, ఆఫీస్ వర్క్ ఉందో అది కంప్లీట్ చేయొచ్చు. సపోజ్ మనకి కొన్ని ట్యాబ్స్లో వర్క్ చేస్తున్నాం, సపోజ్ 4-5 ట్యాబ్స్ ఓపెన్ చేసుకుని మనం ఈ రూమ్లో పెట్టుకున్నాం, అదే టైంలో
మనం వంట కూడా చేస్తున్నాం. సో మనం అక్కడ నుంచి డైరెక్ట్గా కిచెన్లోకి వెళ్ళాం. మనం కిచెన్లోకి వెళ్ళినా కూడా మనం ఏదైతే ట్యాప్స్లో మనం వర్క్ అయితే చేస్తున్నామో ఆ ట్యాప్స్ అన్నీ ఇదే రూమ్లో ఉంటాయన్నమాట. ఇప్పుడు నేను కిచెన్లోకి వెళ్ళాను, అక్కడ నాకు రెసిపీ కావాలి, ఏదైనా వీడియో ఓపెన్ చేశాను, ఆ వీడియో చూసి అక్కడ నేను వంట వండుకుంటాను. మళ్ళీ అక్కడ నుంచి వర్క్ చేయడానికి మళ్ళీ హాల్లోకి వస్తాను. అక్కడ వీడియో వంట చేయడానికి నేను ఏదో ఓపెన్ చేశానో అది అదే హాల్లో ఉంటుంది. ఇక్కడ నేనేది వర్క్ చేస్తున్నాను హాల్లో, ఇక్కడ స్క్రీన్స్ ఇదే హాల్లో ఉంటాయి. అసలు ఫెంటాస్టిక్ కదా, అసలు ఆ థాటే సూపర్ అని చెప్పుకోవాలి. అసలు ఎక్స్ట్రాడినరీ థాట్ అది. ఇలాంటిది ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేయాల్సింది. మనం ఎటువంటి డివైజులు లేకుండా జస్ట్ ఒక హెడ్సెట్ మన తలకి మన కళ్ళకి వేసుకొని ఎన్ని ట్యాప్స్ కావాలంటే, ఎక్కడ రూమ్లో కావాలంటే మల్టిపుల్ ట్యాప్స్ ఎక్కడెక్కడ వదిలేసి, ఇప్పుడు మనం నడుచుకుంటూ వెళ్తుంటే మన హాల్లో రాగానే మన ఇక్కడ వర్క్ చేసే ట్యాప్స్ ఇక్కడే ఉంటాయి, మన కిచెన్లోకి వెళ్ళగానే మన ట్యాప్ అక్కడే ఉంటుంది. లేదు అదే టైంలో మీరు బయటికి వెళ్ళి వేరేదేమో చూస్తున్నారు, ఆ ట్యాప్ అక్కడే ఉంటుంది. సో ఇలా జస్ట్ ఒక హెడ్సెట్తో ఎన్ని బ్రహ్మాండాలు చేస్తుందంటే అది సూపర్. అండ్ అలానే అంటారా, దీంట్లో వీడియోస్ కూడా 4K రెజల్యూషన్లో ప్లే అవుతాయి. సో మీరు మామూలుగా 70mm ఐమాక్స్కి వెళ్తేనే సూపర్ ఎక్స్పీరియన్స్, అబ్బా ఏముంది స్క్రీన్ అనుకుంటారు. అలాంటిది వర్చువల్ రియాలిటీలో అంత పెద్ద 4K రెజల్యూషన్తో మన కళ్ళకి చూడగా అంత పెద్ద స్క్రీన్ వస్తుందంటే దాంట్లో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉండిద్దో మూవీస్ చేయడానికి. అండ్ ఈ హెడ్సెట్ ఆల్రెడీ మార్కెట్లో ఉంది, దీని ప్రైస్ వచ్చేసి 3-9 నుంచి 4000 చేంజ్ దాకా ఉంది. అండ్ అప్రాక్సిమేట్లీ 3 lakhs నుంచి దీని వేరియంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అండ్ దీంట్లో అయితే విజన్ ఓఎస్ ఉంది. అండ్ యాపిల్ M2 చిప్ అయితే దీంట్లో ఉంది. 16GB మెమొరీ ర్యామ్ ఉంది. అండ్ దీంట్లో 256 అండ్ 512 అండ్ 1TB దాకా వేరియంట్స్ ఉన్నాయి, దాంట్లో మెమొరీస్ వేరియంట్స్ ఉన్నాయి. సో ఇది ఆల్మోస్ట్ 3 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది, కానీ అందరికీ అఫోర్డబుల్ కాదని మనం చెప్పుకోవచ్చు. కానీ ఇది మార్కెట్లో రిలీజ్ అయింది కాబట్టి కొన్ని సంవత్సరాలు నడిచిన తర్వాత ఇంకా సింప్లిఫైడ్ అయ్యి, ఇంకా మోడిఫైడ్ అయ్యి, ఇంకా తక్కువ రేట్లో మనకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కానీ టెక్నాలజీ అయితే అక్కడికి వెళ్ళిపోతుంది. సో చూసారు కదా మా ఈ యాపిల్ విజన్ ప్రో అనే డివైస్ గురించి సింపుల్గా మేము ఏదైతే స్టడీ చేసామో దాన్ని మీకు చెప్పడం జరుగుతుంది. ఇలాంటి మంచిది, ఇలాంటి టెక్నాలజీ అందరికీ తెలియాలి, మా వ్యూవర్స్కి మా సబ్స్క్రైబర్స్కి తెలియాలి అన్న కాన్సెప్ట్తో ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో మీరు కూడా ఆ ప్రోడక్ట్ గురించి ఒకసారి యూట్యూబ్లో కానీ యాపిల్ వెబ్సైట్లో కానీ వీడియోస్ చూడండి. సో ఎవరైనా మీలో ఎఫర్ట్ చేసే పని అయితే మీరు ఎఫర్ట్ చేయండి, మాకు కూడా కమెంట్ చేయండి బ్రో నేను కొన్నానని చెప్పి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. టేక్ కేర్, జై హింద్.